హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ రుద్రరాజ్ పద్మరాజు సో తెలుగు రాష్ట్రాలలో ఒక కీలకమైన నాయకుడు ముప్పై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో బాధ్యతలు చేపట్టిన రుద్రరాజ్ పద్మరాజు గారు తర్వాత టీడీపీ కండవా కప్పుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే అసలు ప్రస్తుత రాజకీయాలపై అండ్ తన భవిష్యత్తు కార్యాచరణపై ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం నమస్కారం రాజు రాజు ఉదరరాజు పద్మరాజు గారు రెండు రాజుల్ని ఇంటి పేరు అండ్ మీ పేరులో కలిపి పెట్టేసుకున్నారు ఒక రాజును పలకటానికే కష్టంగా ఉంటుంది మాకు సో రాజులంటేనే ఒక ఎలా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రౌడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రాజుల పరిపాలన కూడా చూసుకుందాం మనం ముఖ్యంగా ఈస్ట్ టు వెస్ట్లో ఎక్కువ ఎవరి పరిపాలన నడుస్తుంది అంటే రాజుల పరిపాలన అని చెప్తూ ఉంటారు సో అలాంటి రాజా ఫ్యామిలీ నుంచి వచ్చారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎలా ఉన్నారు అసలుకి బాగున్నాడర్ ఎక్సలెంట్ సో మేము చిన్నపిల్లలప్పుడు బాగా వినేవాళ్ళం మీ పేరు రుద్రరాజు పద్మరాజు అంటే బాగా ఇప్పుడంటే బైఫికేషన్ జరిగింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలని చెప్పుకుంటాం అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాం అలాంటి ఆంధ్రప్రదేశ్లో టూ టైమ్స్ ఎమ్మెల్సీ చేశారు వన్ టైం గవర్నమెంట్ చీఫ్ గవర్నమెంట్ చీఫ్ విప్ చేశారు గవర్నమెంట్ విప్ చేశారు రకరకాల దాదాపు యువజన కాంగ్రెస్ నుంచి పిసిసి వరకు ఎన్ని బాధ్యతలు చేపట్టాలో అన్ని బాధ్యతలు చేపట్టారు కూల్ గా ఇంట్లో కూర్చున్నా కానీ మీకు ఒక గౌరవం ఉండేది అలాంటిది ఎందుకని లాస్ట్ లో అలా టీడీపీ కండవా కప్పుకున్నారంటే ఏమని చెప్తారు మేజర్ రీజన్ ఏంటంటేనండి దీనికి నేను కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది నేను సమైక్యవాదిగా నా వాణిని కేంద్ర స్థాయి వరకు కూడా వినిపించేవాడిని ఆ రోజు రాష్ట్ర విభజనకు ముందు సెవెన్ మెంబర్ కమిటీ అనేటువంటిది సోనియా గాంధీ గారు కాన్స్టిట్యూట్ చేశారు ఆ కాన్స్టిట్యూ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అంతకు ముందు కూడా అనేకమైనటువంటి సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయేటువంటి స్థితి వస్తుందని చాలా నొక్కి వక్కాణించినటువంటి వ్యక్తిని చాలా ఓపెన్గా ఓకే రాష్ట్ర విభజన జరిగితే మరి రాష్ట్ర విభజన కోరుకోనిటువంటి ఆ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అందరూ కూడా సుమారుగా ఒక యాభై సంవత్సరాలు ఇక్కడ ఉండి అనుబంధంతో ఈ రాజధానితో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది అనేటువంటిది కూడా శ్రీకృష్ణ కమిషన్లో కూడా నా నేను చాలా సీరియస్గా కూడా చెప్పడం కూడా జరిగిందండి కానీ వాళ్ళు పెడచెవిని పెట్టి రాష్ట్రాన్ని విభజన చేసినట్లయితే తెలంగాణలో పదిహేడు సీట్లకి పదహారు సీట్లు వచ్చేస్తాయి అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరిగింది దాన్ని నమ్మారు మేము చెప్పినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పటికి ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఓ దఫా మేమందరం కూడా ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఈ ఇదే విషయాన్ని మా ముందు చెప్పినప్పుడు నేను చెప్పాను వారు పదిహేడు సీట్లకి పదహారు సీట్లు వస్తాయని చెప్పినప్పుడు మనకి ఇరవై ఐదులో ఇరవై వస్తాయని మీరు కూడా చెప్పండి వాళ్ళు చెప్పినంత మాత్రాన వస్తాయని కాదు రాష్ట్ర విభజన జరిగితే ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిపేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్బుద్ధితో చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానివల్ల నష్టం జరిగింది కాంగ్రెస్కి ఆ రోజునే గనక శాస్త్రీయంగా గనక చేసి ఇరువురికి సయోజిగా గనక చేసి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇంత నష్టం జరిగేది కాదు మేము కూడా చెప్పాం రాష్ట్ర విభజన అనేటువంటిది అనివార్యం అయినప్పుడు చేసుకోవచ్చు కానీ ఇరు వర్గాలకి కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అంతేగాని ఒకరికి నష్టం చేసి ఒకరికి లాభం చేసి చేస్తే దానివల్ల పార్టీ పుట్టగతులు లేకుండా పోతుందని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆ సమావేశంలో వార్ రూమ్లో ఢిల్లీలో జరిగినటువంటి ఆ సమావేశంలో మంత్రులతో పాటు నేను గవర్నమెంట్ చీఫ్ విప్ విప్గా ఉన్నప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు నన్ను కూడా పద్మరాజు నువ్వు కూడా ఆ మీటింగ్లో నువ్వు ఉండాలి మంత్రులతో సైతం అని చెప్పడం సార్ వెళ్ళే ఒక చిన్న పాయింట్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను సో ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ముఖ్య కీలకమైన పదవులు చేపట్టారు ఎస్ ఈరోజు సోనియా గాంధీని తిరస్కరించే వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు మీలాంటి సీనియర్ నాయకులు అసలు పార్టీ పక్కన పెడితే రెండు రాష్ట్రాలు విభజనకి మెయిన్ కారణం జగన్ ఎలానే శక్తిగా మారుతాడు ఆంధ్రప్రదేశ్కి ఒక కీలకమైన నాయకుడిగా మారుతాడు మనం ఢీ కొట్టలేము ఎదుర్కోలేము మనం ఢీ కొట్టాలన్నా ఎదుర్కోవాలన్నా కానీ బైఫ్రికేషన్ జరగాలి జగన్ని అనగ తొక్కాలి అన్న ప్రయత్నం కాదు అంటారా నా ఉద్దేశంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొంత సంయమనం పాటించుకున్నట్లయితే దిస్ ఈస్ వెరీ ఫ్యాక్ట్ టైమ్స్ ఇట్స్ మై పర్సనల్ వ్యూ నేను ఎవరినో మెప్పించాలని కానీ ఎవరినో కొంచెం కించిపరచాలనే ఉద్దేశంతో నేను ఒక్క మాట కూడా చెప్పే వ్యక్తిలో నా ఉద్దేశం నేను అనుకున్నది చెప్తున్నాను ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు పర్సనల్గా బాగా తెలుసున్నటువంటి వ్యక్తి నాకు ఆయన అంటే కూడా చాలామందికి వారి తండ్రి గారు చనిపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు అనేటువంటిది చాలా మందికి తెలియదు తొంభై నుంచి తొంభై ఐదు శాతం మందికి ఆయనతో పరిచయం లేదు కనీసం నాకు అప్పటికే నాకు పరిచయాలు ఉన్నాయి బాగా ఇష్టంగా ఉండేవారు కానీ నేను అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు తనయుడుగా ఇతనికి ఫ్యూచర్ ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళకి అంత ఉండదు సపోర్ట్ కూడా ఉండదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి కొంత కొంతమంది ఆయనకి కొంత వ్యతిరేకంగా ఉండేవారు ఇప్పుడు కూడా దానికి కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కనుక ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే మరి మాకు సరైన న్యాయం జరగదని కానీ లేకపోతే మాకు మాకు పదవులు సరిగ్గా రావనేటువంటి భావన కొంతమందిలో ఉండేది అది వాస్తవం కాకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అదే వారసత్వం అదే వ్యవహారం కానీ కంటిన్యూ అయితే మరి మరింత మరుగుపడిపోతామనే భావనతో చేసినటువంటి ప్రక్రియ దానితో సోనియా గాంధీ గారి దగ్గర కొంచెం వాళ్ళు ఎక్కువగా చెప్పటం జగన్ మాట వినడు ఓ ఎప్పుడు చెప్పుడు మాటలు ఎక్కువ కేంద్రంతో సోనియా గాంధీ గారి దగ్గర కొంతమంది నాయకులు చేరి వారు ఎందుకు చేశారు తెలంగాణ అనేది అప్పటికే ఉధృతంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర విభజన జరగకపోతే తమ మనుగడ కోల్పోతామనేటువంటి ఒక భయంతో వాళ్ళ యొక్క స్వార్థంతో చేసినటువంటి ప్రక్రియ వారు కూడా వేరే దు దుష్టబుద్ధితో చేశారని నేను అనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అంతకుముందు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారు కాస్త దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా మరింత దూరంగా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మాకు రాజకీయంగా అభివృద్ధి ఉండదు అనేటువంటి భావనతో ఈయన్ని వ్యతిరేకించారు చాలామంది మేమందరం కూడా ఓపెన్గా సపోర్ట్ చేశాను నేను శాసన మండలిలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సంతకాలు కూడా తీసుకువెళ్ళి ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఇచ్చిన ఇచ్చినటువంటి వ్యక్తిని నేను జరిగింది అక్కడ పాత్రికేయులందరూ కూడా అసలు జగన్మోహన్ రెడ్డి కుర్రాడు ఏం చేస్తాడు అసలు అతనికి అనుభవం లేదు కదా అని చెప్పినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐఎమ్ జస్ట్ స్ట్రెస్సింగ్ ఇట్ మీరు అతను చిన్నవాడని ఎందుకు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మిగిలినటువంటి పత్రికలన్నీ కూడా వ్యతిరేకంగా రాస్తున్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పా మిగిలినటువంటి పత్రికలు రాస్తున్నప్పుడు కూడా ఏ పేపరు కూడా కాంగ్రెస్కి సమర్థించినటువంటి రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రికను కానీ లేకపోతే తనకు ఉన్నటువంటి ఛానల్ ద్వారా కాంగ్రెస్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉంది అధికారంలో ఉంది రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇది పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రిక తన యొక్క మీడియా ఛానల్ ద్వారా అలాగే అతను వయసు ముప్పై ఆరు సంవత్సరాలని అప్పటికి ముప్పై ఆరు సంవత్సరాలు అస్సాంలో ఉన్నటువంటి మహంతి ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల యూనివర్సిటీలో ఉంటూనే అతను ముఖ్యమంత్రి అయ్యాడు శరద్ పవార్ గారు మహారాష్ట్రకి ముఖ్యమంత్రి ముప్పై మూడు సంవత్సరాల్లో అయ్యాడు ఈయన ముప్పై ఆరు సంవత్సరాలు అప్పటికే రా అతను పార్లమెంట్ మెంబర్గా ఎంపీగా అయినటువంటి వ్యక్తి అది కాకుండా పార్టీకి ఎంతో తన పత్రిక ద్వారా అతను చేస్తున్నటువంటి సేవ గడచిన ఐదు సంవత్సరాల నుంచి కడపలో అతను తండ్రి గారి గైడెన్స్లో బాగా అనుభవం సంపాదిస్తున్నటువంటి వ్యక్తి ఇతను ముఖ్యమంత్రి ఇది కాకుండా చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి హెచ్పిఎస్ లాంటి స్కూల్లో కావచ్చు నిజాములో కావచ్చు మిగిలిన విదేశాలు వెళ్ళచ్చు చదువుకున్నటువంటి వ్యక్తి చాలా చురుకైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు అర్హుడు కాదు అని క్వశ్చన్ వేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ టైం చెప్పింది కూడా నేను సీనియర్ నాయకులు సంపాదించుకోలేరు అన్న ఒక అది కూడా ఉంటుంది కదా అవును అది కూడా అది కూడా ఒక కారణం ఏంటి అంటే కుర్రాడికి చేతిలోకి వెళ్ళిపోతే మనకు అవకాశాలు రావని కొంతమంది చూడవచ్చు ఇతను నా మాట వినడేమో తండ్రి గారు మనం దూరంగా ఉన్నాం అదే పందా కంటిన్యూ అవుతుందనేటువంటి భావనతో కొంతమంది ఉండొచ్చు ఈ విధంగా అతని అతన్ని అన కొంచెం నెగిటివ్గా పబ్లిసిటీ ఇవ్వటం జరిగింది ఓకే జరిగింది ఏంటంటే అతను కొంచెం సంయమనం కనుక పాటించినట్లయితే కొంచెం సంయమనం అంటే మన దృష్టిలో చెప్తున్నాను నేను కానీ తర్వాత ఆయన దృష్టిని కూడా నేను అది కూడా చెప్తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు సోనియా గాంధీ గారు కొంచెం ఏదో మాటలు నాకు చీఫ్ మినిస్టర్ చేయమని అడుగు అడుగు ఉండొచ్చు మీ అందరూ సంతకాలు పెట్టిచ్చు నేనే శాసన మండలి నుంచి అంత లిస్ట్ అంతా పట్టుకెళ్ళి ఈయనకిచ్చాం అస అసెంబ్లీ నుంచి అందరూ పట్టుకొచ్చి నైంటీ ఫైవ్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పారు అందరూ కూడా ఎస్ చెప్పారు ఎవరో కొద్దిమంది కొద్దిమంది ఒక నలుగురు ఐదుగురు ఆయన మీద కోపం జగన్ నలుగురు చీఫ్ మినిస్టర్ చేసిన రోషే కావచ్చు కిరణ్ కుమార్ అవున వాళ్ళే వాళ్ళు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ సంబంధించిన వాళ్ళే కానీ కొద్దిమంది అంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి పేర్లు అనవసరం కూడా దాన్ని బాగుండదు కూడా వాళ్ళకి ముఖ్యమంత్రి అవకాశం వస్తుందనేటువంటి భావనతో కావచ్చు లేకపోతే ఇతను మన మాట వినడానికి కావచ్చు లేకపోతే ఇతని యంగ్స్టర్ దగ్గర మనం పనిచేయటం అనేటువంటి భావన కల కలిగి ఉండవచ్చు ఇలాగా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కొంచెం వెయిట్ చేయి తర్వాత ఏదో కొంచెం ఘాటుగా మాట్లాడినట్టుగా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దానితో హర్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్లో ఉంటే నేను మన నన్ను ముఖ్యమంత్రిని చేయరు వీళ్ళందరినీ కూడా నేను కలిసి తీసుకువెళ్ళటం కూడా ఇబ్బంది మనం మన దుకాణం మనం పెట్టుకోవాలనేటువంటి భావనకు వచ్చేసారనేటువంటిది ఇక ఈ విషయం అయిన తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను కౌన్సిల్లో ఉండగా నాతో పాటు నా అయినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం ఆయన వచ్చిన్నాడు హైదరాబాద్ అని చెప్పాడు అప్పుడే కొత్తగా చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే పది రోజులు పదిహేను రోజులు కూడా అవుతుందేమో అనుకుంటు వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుతూ నన్ను పక్కకు తీసుకెళ్ళి రుద్ర అని నన్ను జనరల్గా రుద్ర అంట రుద్రరాజు పద్మరాజు కాబట్టి పద్మరాజు అని కానీ రుద్ర అంటాడు ఏం చెప్పంటే నేను నా నా మస్తిష్కంలో మెదిలినటువంటి ఒక ఆలోచనని ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఆయనకు గుర్తుందో లేదో కానీ నేనైతే ఖచ్చితంగా నేను నా దృష్టిలో ఎంత ఆనందపడ్డానో తర్వాత అది చెప్పనలేదు కాదు నేను ఒకటే అడిగాను ఈ క్లిష్ట సమయంలో రాజశేఖర రెడ్డి గారంటే యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆయన చనిపోయినటువంటి వార్త విన్న తరువాత శోక సముద్రంలో ములిగినటువంటి ఆ వ్యక్తులు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలని మరి పెట్టుకున్నటువంటి ఆశలు అడియాశలు అయిపోయిన అయినటువంటి భావనతో కావచ్చు వేదంతో కావచ్చు ఆయన చనిపోయిన భావనతో సుమారుగా నాలుగు వందల మంది ఐదు వందల మంది చనిపోయారు అనేటువంటిది పత్రికల్లో వచ్చినటువంటి వార్త అది నాలుగు వందల ఐదు వందల నలుగురు అనేది పక్కన పెడితే తక్షణం మీరు చేయాల్సినటువంటిది ఒకటి చేయాలి అనేటువంటిది నా మదిలో అప్పటికప్పుడే మెదిలినటువంటి ఆలోచన నేను ఆయన దృష్టికి తీసుకురావటం సార్ నేను చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ తాతగారి పేరున కానీ లేదా మీ ఫాదర్ పేరున కానీ ఏదైనా ట్రస్ట్ కానీ ఏదైనా పెట్టవచ్చు లేదా పెట్టి ఉండొచ్చు తాతగారి పేరున లేకపోతే మీ తండ్రి గారి పేరు మీద పెట్టవచ్చు మరి మీ కుటుంబం మీద ఇంత అవ్యాజమైనటువంటి అభిమానంతో మరి వాళ్ళందరూ అంతమంది వాళ్ళు అశువులు బాసారు కాబట్టి మీరు వాళ్ళకి ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళని ఓదార్చి నేనున్నాను మీకు అనేటువంటి ఒక భావన కలిగిస్తే మీకు రెండు విధాలుగా అది కలిసి వస్తుంది ఆ పదహారు నెలలు జైల్లో పెట్టారు అదే 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 నేను ఇవన్నీ కూడా అంటే నేను నెక్స్ట్ అవన్నీ కూడా డీటెయిల్గా నేను వస్తాను చెప్పి అది మీకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అది మీకు ఈ జిల్లాలు పర్యటన చేయటం ద్వారా మీకున్నటువంటి మీకున్న వారితో ఉన్నటువంటి సంబంధాలు మరింత పటిష్టం అవడానికి ఉపయోగపడుతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు కానీ అంటే నేను యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి వరల్డ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా నా నోటి నుంచి వచ్చింది మీకే చెప్తున్నాను అయితే సొంతంగా చెప్పడం మీకున్నటువంటి ఆర్థిక స్థోమత ఏమిటో నాకు తెలియదు కానీ మీరు ఐదు వేలు ఇవ్వగలరా యాభై వేలు ఇవ్వగలరా ఐదు లక్షలు ఇవ్వగలరా చనిపోయినటువంటి వ్యక్తులకి ఇచ్చి వారికి ఓదార్చినట్లయితే అది మీకు మరింతగా మీ యొక్క లీడర్షిప్ని ఎన్హాన్స్ అవ్వడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి కూడా నా మనసులో ఉన్నది ఆయన చేశాను నేను చెప్పానని ఆయన చేశారా అనేది నేను ఇక్కడ నిర్వివాదాసు నాకు అది దాని గురించి కాదు అంటే అదొక మంచి కానీ అప్పటికి సోనియా గాంధీ గారికి అప్పటికే ఈయన ఒక ప్లాన్ వేసుకుని జిల్లాలు వెళ్ళి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఏ విలేజ్లో చ చనిపోయారు అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి పలిగా రావాలనేటువంటి ఆలోచనతోటి వెళ్ళి సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది ఈ విధంగా మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేస్తే ఇతను మరింత అవుతాడనేటువంటిది కొంతమంది మళ్ళీ వెనక నుంచి చెప్పడం కూడా జరిగింది దానితోటి ఆమె చెప్పింది ఏమిటి అంటే మీరు అలా కాదు జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా కూర్చోబెట్టి వారిని ఓదార్చి మీరు వచ్చేసేయాలి అంతే తప్ప మీరు ఇంటింటికి వెళ్ళి పలకరించడం కుదరదు అనేటువంటి చేపడుతుంది దానితో ఇతను హర్ట్ అవడం జరిగింది ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి నన్ను ఈ విధమైనటువంటి చేస్తూ ఉంటే నాకు భవిష్యత్తులో నాకు ఏం చేస్తారనేది ఒక అనుమానం ఆయన కలిగి ఉండొచ్చు కలిగి ఉండవచ్చు అప్పుడు కనుక కొంచెం సమయంగా ఏదైనా కనుక చేస్తుంటే సమైక్య రాష్ట్రానికి కూడా ఆయన ముఖ్యమంత్రి అయి ఉండేవాడు ఈరోజు కూడా సమైక్య రాష్ట్ర విభజన పక్కన పెట్టేసి అవకాశమే లేదు సమైక్య రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ రోజుల్లో ఆ పరిస్థితుల్లో అవకాశం ఉంది అంటే తెలంగాణ ఉద్యమం చాలా ఉదృ ఉధృతంగా సాగుతున్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళ తండ్రి గారి మీద ఉన్నటువంటి ఆ అభి ఆ యొక్క అభిమానం కానీ వాళ్ళకున్న వాత్సల్యం కానీ ఖచ్చితంగా ఎంతో దోహదపడేది సమైక్య రాష్ట్రం సమైక్య రాష్ట్రంగా ఉండేది ఇతను కూడా సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు ఈ జైలు కానీ ఈ వ్యవహారాలు కానీ ఉండి ఉండేవి కావేమో అని నేను అనుకుంటా అంటే ఎంతో శ్రే అతను కూడా చాలా ఇబ్బంది ఇది పడ్డాడు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఆషా మషి కాదు ఆ ఏజ్లో కానీ మొక్కవోని ధైర్యంతో మరి అతను పదహారు నెలలు ఉన్నాడు సాహసం చేశాడు తన పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మరి రిజైన్ రమ్మన్నాడు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ కంటెస్ట్ చేస్తే రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి మిగిలిన సీట్లన్నీ కూడా ఆయనకి వచ్చినాయి అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చింది అది ఒక రామచంద్రపురం ఈస్ట్ గోదావరి నర్సాపురం వెస్ట్ గోదావరి రామచంద్రపురంలో త్రిమూర్తులు నర్సాపూర్లో సుబ్బారాయుడు వీళ్ళిద్దరి కాంగ్రెస్ బ్యానర్ మీద గెలిచినటువంటి వ్యక్తులు మిగిలిన చోట్ల పదహారు చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జైల్లో ఉండగా జరిగింది ఎలక్షన్స్ జరుగుతుండగా హీవాజ్ అరెస్టెడ్ నేను ప్రచారం నేను నర్సాపూర్లో క్యాంపెయిన్లో ఉన్నాను ఈ ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు చూసి కూడా అతను పట్టుదలతో అతనికి ఉన్నది ఏంటంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పేటువంటి విధం ఉండదని నేను అనుకుంటా ఉన్నాను దీని బట్టి అంటే ఫ్లెక్సిబుల్గా రాజకీయాల్లో ఫ్లెక్సిబిలిటీగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్లయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఇంకా రిజిడ్గా ఉంటే ఇంకా అది మన అదృష్టం మీద కానీ లేకపోతే మనకున్న చాకచక్యాల మీద కానీ రాజకీయ కానీ దాని మీద చరీష్మా కావచ్చు ఇంకోటి కావచ్చు ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఒక సమావేశంలో కూడా చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన అనేకమైనటువంటి పథకాలు కానీ దానివల్ల లబ్ధి పొందినటువంటి అనేకమైనటువంటి నిమ్న వర్గాల వారు కానీ ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డి అనేటువంటిది మర్చిపోలేనటువంటి విషయం ఇదే కనుక కంటిన్యూ చేసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇంకో పది సంవత్సరాలు కూడా అధికారంలో ఉండటం అనేది తథ్యం కానీ చెడగొట్టుకుంటే తప్ప కావాలని చెడగొట్టుకుంటే తప్ప లేకపోతే ఖచ్చితంగా పది సంవత్సరాలు అప్రతిహతంగా బట్ తెలుసు కదా సార్ జగన్మోహన్ రెడ్డిని మనం జైల్లోకి పంపినా పార్టీ నుంచి బహిష్కరించినట్టు చూసినా సో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం కూడా సాధించలేము ఉనికి కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీని మర్చిపోతారు పూర్తిగా భూస్థాపితం అవుతుంది అనే మాట తెలిసే ఇంత దూరం చేశారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే అండి తెలంగాణలో తెలంగాణ ఇవ్వటం రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణ ఇవ్వటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పదిహేడు సీట్లు పదహారు సీట్లు పదిహేడు సీట్లు మీ ఏమిటనేది మీకే తెలుసు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని మనం చేయలేము అతను చరిష్మ కానీ ఫాదర్కు ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ మనం ఏమీ చెక్కు అనేటువంటిది ఒక వ్యవహారానికి వచ్చారు వచ్చి ఇతన్ని ఏదో విధంగా మనం నయానో భయాన్నో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఆ విధంగా జరిగినటువంటి ఆ విధంగా చేసి వారిని కూడా తీసుకువచ్చేస్తే మనకు అప్పటికి ముప్పై మూడు సీట్లు ఉన్నాయండి కాంగ్రెస్ నుంచి ముప్పై మన ఆంధ్ర సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ముప్పై మూడు సీట్లు ఇచ్చాం మనం ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో రావడానికి రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వం కావచ్చు లేకపోతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం బలం కావచ్చు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కూడా కేంద్రంలో అధికారంలో రావడానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమికను పోషించింది ఇవన్నీ మరిచిపోయి జగన్ అనేటువంటి వ్యక్తి మీద కొన్ని కొన్ని కొంతమంది చేసినటువంటి ఆరోపణలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ముఖ్యంగా ఏమిటంటే ఇతను ఒక లక్ష కోట్ల రూపాయలు సంపాదించేశాడు తండ్రి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకుని అనేటువంటి బాగా పబ్లిసిటీ చేశారు చేసి ఏదో విధంగా జ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలకు దూరం చేసేయాలి ఇతనికి ఇతను తట్టుకుంటాం కష్టం అనేటువంటి భావనతో చేసినటువంటి ప్రక్రియ ఆ ధైర్యం కావచ్చు లేకపోతే అతను ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అతనికి ఉన్నటువంటి పట్టుదల కావచ్చు కష్టపడ్డాడు చేశాడు రెండు వేల పద్నాలుగులోనే అధికారం రావాలి అనేటువంటిది అందరూ అనుకున్నారు ఆ రోజు కానీ చివరి వరకు వచ్చి ఇక్కడ ఏమైందంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అండ్ టీడీపీ ఈ మూడు ముగ్గురు కలయిక వల్ల అతను దగ్గర దగ్గరకు వచ్చి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ తేడాతో అతను ఓడిపోవడం జరిగింది ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే అటు వైఎస్ఆర్సిపికి ఇటు తెలుగుదేశం వారి యొక్క సహచరులకు కలిసినటువంటి మా పార్టీకి కానీ తదుపరి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు ఐదు సంవత్సరాల పాలనలో కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఆయన ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం మీద నేను ఆరు నెలలకు నేను వెళ్ళటానికి ఇష్టపడలేదు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులను కదా సరే కొంతకాలం ఇక్కడే ఉందామనేటువంటి భావనతో నేను పనిచేయడం జరిగింది కానీ నాకు అప్పటి నుంచి థర్టీ ఇయర్స్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో కానీ అధికారంలో ఉన్న ఉన్నట్టు నాకు తెలుసున్నటువంటి వ్యక్తి అంత గౌరవంగా పిలిచారనేటువంటి ఉద్దేశంతో ఇక నా స్నేహితులైనటువంటి బుద్ధప్రసాద్ గారు కావచ్చు సుజనా చౌదరి గారు అప్పుడు ఆ జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఉండేవారు వారు పిలిచి వారు కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రత్యేకంగా చెప్పాడు మమ్మల్ని తీసుకురావాలి ఇది అది అని చెప్తే వచ్చి నేనేం చేయాలి అనేటువంటిది కూడా నేను అడగటం సరే లేదు లేదు మీరు అలా కాదు మీరు వచ్చి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఇలాగే మీ ముఖాముఖిగా కూర్చున్నప్పుడు ఆయన కూడా గౌరవంగా నన్ను పిలవడం జరిగింది పిలిచి పద్మరాజు మన తెలుగుదేశంలో నువ్వు రావాలి ఇదే అని చెప్పడం జరిగింది కానీ నాకు నా ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు అక్కడికి వెళితే నేను ఎమ్మెల్సీగా ఉన్నాను ఇంకొక ఫ్యూ మంత్స్ ఉందండి నాకు ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ టెన్యూ ఉండేటప్పటికి నేను అక్కడికి వెళితే ఏదో అధికారం కోసం వెళ్ళినట్టు ఉంటుంది మరి ముప్పై సంవత్సరాలు వ్యతిరేకంగా చేసి ఇప్పుడు అధికారం వచ్చింది కదా వచ్చాడు అనేటువంటిది ఒక అపప్రద నా మీద ఉంటుంది అనేటువంటి భావన నాకు తెలుసు నేను ఇమీడియట్గా చెప్పాను నేను రిజై రిజైన్ చేసి ఇక్కడికి వస్తాను నా టెన్యూర్ ఉన్నది త్రీ మంత్స్ ఉంది అప్పటికి అంతకుముందు ఆరు నెలల నుంచి కూడా నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు నేను రాహుల్ గాంధీ గారి టీంలో అప్పటికే పనిచేస్తూ ఉన్నాను అదర్ స్టేట్స్ ఇన్ఛార్జెస్గా ఉన్నాను అప్పుడు ఆయనతో నేను క్లియర్గా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు యువర్ సీనియర్ పర్సనాలిటీ చాలా కాలం నుంచి తెలుసున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి వీడి ఎందుకు రావాల్సి వస్తుందో అది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది నేను కాంగ్రెస్లో అనేకమైనటువంటి ముఖ్య భూమికలు పోషించడం జరిగింది ఎంతోమందితో రాష్ట్ర నాయకులతో కాదు అటు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అందరితో కూడా మంచి పరిచయాలు కలిగినటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రులతో కానీ వెళ్ళి

చెప్పండి నేను దాని గురించి నేను ఆశించలేదు యాక్చువల్గా ఇమీడియట్గా నాకు ఏదో ఎమ్మెల్సీ ఇచ్చేసో లేకపోతే ఇంకోటి ఏదో మంత్రి ఇచ్చేసో ఇచ్చేస్తాను కానీ ఆయనకి పద్మరాజు ఏమిటి అతని యొక్క ఇంటిగ్రిటీ ఏంటి అతని క్యారెక్టర్ ఏమిటి అతను కొన్ని ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఏమిటి అనేటువంటిది పూర్తిగా తెలుస్తున్నటువంటి వ్యక్తి అందువల్ల నన్ను గౌరవంగా పిలిచారు తప్ప నేను ఏదో పెద్ద గొప్పవాడిని అని మాత్రం కాదు నేను ఐఎమ్ ఆర్డనరీ పర్సన్ ఓకే చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ని చూసిన తర్వాత ఇంత గౌరవంగా పిలిచినప్పుడు కొత్త రాష్ట్ర ఆవిర్భావం జరిగినటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఏదో వ్రతాభక్తిగా ఏదైనా పని చేయడానికి ఉపయోగపడుతుందిలే అంత గౌరవంగా చెప్పి ఆరు నెలలు మనం వెంబడించి మనం గౌరవంగా పిలిచినప్పుడు మనం వెళ్ళాలి అన్నప్పుడు దెన్ ఐ టుక్ ఎ డెసిషన్ అండ్ దట్ టూ ఇఫ్ యూ కెన్ మేక్ యూజ్ అమ్ ఐ సర్వీసెస్ ఇన్ ఎ రైట్ మ్యానర్ అండ్ పర్స్పెక్టివ్ ఐ కెన్ వర్క్ రౌండ్ ద క్లాక్ ఆల్సో ఫర్ ఫర్ ద ఆర్గనైజేషన్ బట్ అనేక ఆయన దృష్టి కూడా నేను తీసుకొచ్చాను నేను ఇప్పుడు నేను నేను ఏ పొజిషన్స్ చేశానో మీరు చూశారు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు ఉన్నటువంటి అవగాహన కావచ్చు లేకపోతే నా యొక్క సత్ప్రవర్తన కావచ్చు లేకపోతే నా ఇంటిగ్రిటీ కావచ్చు ఆయన దగ్గర కూడా నేను ఇది వాస్తవాలు కాబట్టి మీ దగ్గర మీరు వాస్తవాలు అడుగుతున్నారు తప్పక నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను